ఆ గుండె పోటుతో ఆటో డ్రైవర్ ఉచిత బస్సు ఆ స్కీమ్ తో మిత్రులారా, వాళ్ళ బాధ అంతే ఇంత కాదు, అంతా ఇంత కాదు. ఇదే నాగర్కర్ నుంచి మనం మాట్లాడదాం. వాస్తవంగా ఒకరిద్దరు కాదు మిత్రులారా. నిన్న కూడా నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, అన్న నేను ఉండనా పోవన్నా ఏం చేయాలి మా బతుకులేటు వాళ్ళని ఊకే మెసేజ్ చేస్తుండు. ఆగన్నా జర, మనం కొట్లాడాలి, కొట్లాడటం కానీ ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే మీరు బాధపడద్దు అని చెప్పేసి నేను నిన్న ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన. ఒకసారి అన్నకి ఫోన్ చేద్దాం. శివన్నా నమస్తే. నేను శ్రీనివాస్ రెడ్డి. అన్న నేను లైవ్ లో ఉన్నా, మీరు బిజీగా ఉన్నారా అన్న? గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి, ఉచిత బస్ స్కీమ్ తో గిరాకీ లేక దిగులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఆటో డ్రైవర్ యూనియన్ డిమాండ్, ఇది మీ దృష్టికి వచ్చిందా అన్న? అన్న ఏంది పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా ఉంది, మీ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా చెప్పదలుచుకున్నావు, నీకున్న సమస్య ఏంది? మాకున్న సమస్యలు అంటే ఫ్రీ బస్ పథకం వల్ల మా కుటుంబాలతో సహా ఆత్మహత్యలే తప్ప మరో మార్గం కనిపించట్లేదు. ఆటోమేటిక్ ఇంతవరకే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడని కలెక్టర్ ఆఫీసర్ ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం, రోడ్ల దగ్గర కొట్లాడుతున్నాడు, ఎలాంటి స్పందన లేదు. ఆటో డ్రైవర్లను అవమానపరుస్తున్నాడు మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పటికీ ఒక ఆటో డ్రైవర్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా మా ఆటో డ్రైవర్ని ఇప్పుడు మళ్ళీ మరో రకంగా బలి తీసుకుంటా ఉంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఈ మధ్య లేని మనుషులు అంతా ఏం చేస్తారు అంటే, ఎవరో మిమ్మల్ని ఎన్నుకుండి నడిపిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు కడతామంటారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మా మీద కేసులు కాకపోతే మా కుటుంబాలతో సహా జైలు పంపిస్తారనే భూతంలో బతుకుతాం తప్ప మా పెళ్ళ పిల్లలు బతికించుకోవడానికి ఆత్మహత్యలకు రెడీగా ఉన్నాము. ఈ కలెక్టర్ ఆఫీసుల ముందు, ఈ బస్సు డిపోల ముందు ఆత్మహత్య తప్ప ఇంకేం లేదు. పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నుకొని నడిపిస్తున్నారని. ఒక్కసారి ఆటో డ్రైవర్ కుటుంబాలకి వెళ్ళి పల్లెటూరులలో పొడిచి రోడ్ల మీదకి వచ్చి చర్చ చేస్తే తెలుస్తుంది ఆయనకు. ఇంకా మా ఇళ్ళ పరిస్థితి బాగుంది చేస్తున్నామా, లేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతున్నామా అనేది. మమ్మల్ని ఒక అవమానపరచాలి తప్ప మరో మార్గమే లేదు. మంత్రిగా అయ్యుండి అసలు ఏ స్పందన లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. మా కుటుంబాల పిల్ల పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఏం లేదు. ఏదో మాకు ఉపాధి లేక బతకడానికి బతుకు తెరువు లేక లక్ష లక్షలు అప్పులు చేసి పిల్లల పైన ఉన్న పుస్తకాలు అమ్మి బండ్లు తెచ్చుకొని ఈ రోజు బండ్లు కిస్సులు కట్టుకోలేకపోతే కట్టకుండా బండ్లు గుంజుకోబోతున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. బండ్లు ఇచ్చిపెట్టుకోవాలన్నా రోడ్ల ట్యాక్సీ కట్టుకోలేక పిల్లల బతికించుకోవాలి. కూలి పని కోతున్నాం మేము ఈ రోజులో, కూలి పని పోయినవుడుగా, కూలి పని తోడుగా పిల్లల బతుకుంచుకోలేకపోతున్నాం, ఇళ్ళ కీరా కట్టుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఆత్మహత్య తప్ప మాకు ఎలాంటి స్పందనే లేదు. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి, రేషన్ కార్డులు అని చెప్పేసి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునే వాళ్ళకే దిక్కు లేదు. ప్రజాపాలన అని చెప్పి తీసుకొని మా బయోడేటా తీసుకుపోయి రోడ్ల మీద వాడు దిగితే వాళ్ళు బ్రోకర్లతో నుంచి దొంగ పనులు ఎన్నో ఫోన్ల కూడికే ఎదుర్కోలేకని పరిస్థితులు ఉంది మా పరిస్థితులు. ఇది మిత్రులారా, ఈ అన్న బాధ, ఈ అన్న ఆవేదన ఒక్కసారి మీకు అర్థమవుతుందా? ఈ ప్రభుత్వంలో పొద్దున రేవంత్ రెడ్డి గారు మీ టిఫిన్ లో కీమా తీసుకుంటే మీరు కీమా తిని తిని మీ మెదడు ముద్దువారిపోయినట్టుంది రేవంత్ రెడ్డి గారు. ఈ బిడ్డలు మీరు తింటున్న కీమా, ఈ బిడ్డల చెమట చుక్కలు రక్త మాంసాలని యాద్ చేసుకోరు. మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఈ ఆటో డ్రైవర్లు ఎక్కువ కొట్లాడిరు. ఇలా ఈ ఆటో డ్రైవర్ల జీవితాన్ని నాశనం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42,000 ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడ్డారు. చాలా మంది దురదృష్టం ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా పేమెంట్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతారు. వాస్తవంగా చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఎట్లా పోవాలో తెలుస్తలేదు. రాత్రిపూట ఇంటికి పోయేటోళ్ళు బస్సు లేక విలవిలలాడుతుర్రు. కొంతమంది మొగోళ్ళు అయితే బస్సులు ఆపకపోతే ముందర పడి ధర్నాలు చెప్తున్నారు, బస్సు కింద పడుతుంటే ఆపురయా అని చెప్పి. ఇలాంటి అంటే షాట్ల తవుడు పోసి కుక్కల్ని కొట్లాడమన్నట్టుగా తెలంగాణ ప్రజల్ని ఆగమాగం చేస్తున్నారు. రోజో కొట్లాట మా మహిళలు ప్రశ్నిస్తారేమో అనుకుంటే వాళ్ళని వాళ్ళని కొట్టుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి ఉన్మాదం, కనీసం అవగాహన లేకుండా ఏం చేస్తే ఏమొస్తో తెలియని దుర్మార్గులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అన్న శివన్న, నువ్వు ఇట్లా ఆయం కాకు. ఎవరో ఏదో అవుతారంటే ఆత్మహత్య అనేది శరణం కాదు. మనం కొట్లాడినట్టు గడ్డ మీద పుట్టినాం, ఉద్యమ స్ఫూర్తి నొల్లం. ఖచ్చితంగా ఈ సమస్య సాల్వ్ కాకపోతే
మీ ధర్నాలు ఊర్లలో కాదు, కలెక్టర్ ఆఫీస్ లో కాదు. మీకు కలెక్టర్ హామీ లేనే దొంగ హామీలు ఇచ్చినటువంటి 420 దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాభవన్ ముందట్నో రేవంత్ రెడ్డి ముందట్నో ధర్నా చేయాలి తప్ప కలెక్టర్ ఆఫీస్ లో ముందట చేస్తే ఏమొస్తుంది? కలెక్టర్ల చేతిలో ఏమున్నది ఇప్పుడు? వీళ్ళ దగ్గర అంతా రేవంత్ రెడ్డి దగ్గర లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర లేదు, బట్టాన దగ్గర లేదు, అంతా కేంద్రముల దగ్గర ఉన్నది. వాళ్లకు సెగ తగలాలంటే, వాళ్ళకు సెగ తగలాలంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వేద్దాం ఖచ్చితంగా. నేను కూడా వస్తా సతీష్ అన్న, ఇంకా కొన్ని న్యూస్లు ఉన్నాయి, మళ్ళీ వస్తా సతీష్ అన్న. మీరు అదే పడకండి, మేము ఉన్నాం. చెప్పన్న, ఈ రోజు నేను మీకు ఫోటో కూడా మీకు వాట్సాప్ చేసాను. చూసినా మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రజాపాలన అనే దరఖాస్తులు మాత్రం ఓన్లీ ఎంపీ ఎలక్షన్ల వ్యతిరేకత రావద్దనే ఉద్దేశపూర్వకంగా ప్రజాపాలన అనే దరఖాస్తులు పెట్టినే తప్ప ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి మమ్మల్ని ఆదుకోవడానికి అయితే కాదు. ఈ ఇప్పుడు మాకు ఈ ఎంపీ ఎలక్షన్ లో లోపు మా ఆటో డ్రైవర్ల పైన స్పందించకుంటే, మా సంబంధం పరిష్కరించకుంటే ఏ ఒక్క ప్రచారం మండి ఊర్లలో తిరగనీయం, ఏ ఒక్కడు ఇంట్లో ఊర్ల ప్రచారానికి ఏ ఒక్కడు నా కొడుకులను తిరగనీయము. ఈ ఆటో డ్రైవర్ల మీ డిమాండ్ వల్ల ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో వణుకుట్టాలే. ఖచ్చితంగా అది డిమాండే కాదు, కార్యాచరణ కూడా మీరు ప్రకటించండి, మీ వెంట మేము ఉంటాం. ఒక్క నిమిషం అన్న, చూసారు కదా ఒక్కొక్క ఆటో డ్రైవర్ ని కదిలిస్తుంటే పుల్లై గర్జిస్తున్నారు. ఇకపోతే ఈ కాంగ్రెస్ దమన నీతి ఎట్టుండదో చూపించే ప్రయత్నం చేస్తాయి. చూడండి మిత్రులారా.